అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చిన్న కోడలు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా. ఆ తరువాత ఆడపడుచు పెళ్లి ఏర్పాట్లు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోయినాయి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఆడపడుచు ఇలాంటి పిచ్చిబాగుడు వాగిందో ఎక్కువ టైం పెట్టుకోలేదో అత్త మామలో. ఆ తర్వాత చాలా గ్రాండ్గా పెళ్లి జరిపించారు. ఆ పెళ్లిలో అందరితో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అంజలి, కార్తిక్ కూడా నిలబడ్డారు. ఆ తర్వాత ఆడపడుచు పెళ్ళి అయిపోయింది. ఫస్ట్ నైట్లు అయిపోయినాయి, హనీమూన్లకు వెళ్ళి రావటం అయిపోయింది, అత్తారింట్లో గృహప్రవేశం అయిపోయి కాపురం పెట్టుకోవటం కూడా జరిగిపోయింది. నేను చెప్పాను కదా, ఏది ఏమైనా కూడా అందరూ అందరితో బాగానే ఉంటారా, మనం మన హద్దుల్లో ఉండాలి. అలా ఉండకే చాలామంది మగాళ్ళు అటు భార్యకి ఇటు కన్నవాళ్ళకి కాకుండా పోతున్నారు చేతగాని సన్నాసుల్లాగా అనేసి పక్కకు వెళ్ళిపోయాడు కార్తీక్. ఈలోపు రోజులు గడిచిపోతూ ఉండగా పెద్ద ఆడపడుచు బాధ్యత పూర్తయిపోయింది కాబట్టి మామగారు శంకర్రావు రెండో ఆడపడుచుకు కూడా సంబంధం చుట్టం మొదలుపెట్టారు. జాహ్నవి అందరికన్నా ఎక్కువగా అంజలికి 6 సంవత్సరాలు స్నేహం చేసిన స్నేహితురాలు. అలాంటి అంజలితోనే జాహ్నవి తన మనసు పంచుకోలేదు. జాహ్నవి ఆజామని ఒక అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. ఆ ప్రేమించిన అతని గురించి ఇంట్లో ఎవరికీ తెలియనివ్వలేదు. అతనితో ఇక చెట్టాపట్టాలు వేసుకొని తిరగటం, ప్రేమాయణాలు నడపటం, ఇన్స్టాగ్రామ్లో అతనితో ఇక ముచ్చట్లు అవన్నీ అయిపోయాయి. తన ప్రేమ గురించి అమ్మా నాన్నలకి చెప్తే ఎటు ఒప్పుకోరు అనే దాంతో అందరి ముందు నటించి శంకర్రావు ఒక సంబంధం తీసుకొస్తే అబ్బాయి నచ్చాడా అంటే నచ్చాడని పెళ్లి చూపుల్లో అతనితో చాలా కన్నింగా మాట్లాడి ఆ తర్వాత ఎంగేజ్మెంట్ కూడా అయిపోయి ఉంగరాలు మార్చుకోవటం కూడా జరిగిపోయిన తర్వాత పెళ్లికి ముహూర్తాలు పెట్టించేయడం, మెహందీలు, హల్దీలు, సంగీతులు అన్నీ అయిపోయి రేపు తెల్లారితే పెళ్ళి అనగా ఎటు నగలు తీసుకొచ్చారు పెద్ద పెద్ద 2 బాక్సులు. ఆ 2 బాక్సుల నగలు సర్దేసుకొని అందినంత డబ్బు చేత పట్టుకొని జాహ్నవి ఇంట్లో నుంచి లేచిపోయింది. ఆ విషయం తెలుసుకున్నటువంటి అవతల పెళ్లి వాళ్ళు, నీ వరకు నువ్వు శంకర్రావు, నీ కోడళ్ళని బాగానే తీసుకొచ్చుకున్నావు, కూతుళ్ళని పెంచడం చేత కాలేదు మీ మొగుడు పెళ్ళాలకి, ఎలాగైనా ఆడకూతుళ్ళని పెంచే విధానం ఇదేనా తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం, నీ కూతురు ఎంత డ్రామా ఆడి ఇంట్లో నుంచి లేచిపోయింది, కాండ్రిచ్చి ఉమ్ముతారు ఎవరినైనా నిన్ను, ఏం పెంపకాలు అంటారయ్యా వీటిని, ఇలాంటి ఆడకూతుళ్ళని కంటం కన్నా పుట్టగానే వాటి గొంతులో వడ్లగింజేసి ఉడిపోసుకొని చావటం నయం మీలాంటి అమ్మా నాన్నలని నానా మాటలు అని వెళ్ళారు. పొట్టు బుద్ధిరిగాక శంకర్రావు కులానికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు. తర్వాత ఆయన డబ్బుకి వాల్యూ ఇస్తారు ఎవరైనా, కానీ కుటుంబానికి, కుటుంబ విలువలకి వాల్యూ ఇచ్చి ఆ తర్వాతే డబ్బు గురించి ఆలోచించే మనిషే. కూతురు చేసిన పనికి తలెత్తుకోలేక అసలు అది ఎటుపోయిందో, ఎక్కడికి పోయిందో, ఎవరితో పోయిందో ముందో తెలుసుకోవాలి అనే దాంతో ఒకవైపున పోలీసులు, ఒకవైపున వాళ్ళ చుట్టాలు బంధువులు, ఒకవైపున మనుషులకి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఫ్యామిలీ అంతా కూడా చోళ్లలాగా వెతకటం మొదలుపెట్టారు. ఒకవైపున ప్రభావతి, శంకర్రావు, ఒకవైపున అరుణ్, మృదుల, మరొకవైపున ఇక ఎవరికి తప్పినా తనకి ఇలాంటి ఫ్యామిలీ ఇష్యూల్లో ఇన్వాల్వ్ అవ్వక తప్పదు కదా, పోయింది తన చెల్లెలు కదా, అంజలి, కార్తీక్ కూడా వెతకటం మొదలుపెట్టారు. వియ్యంకుడు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు అన్నప్పుడు ఎవరికి తప్పినా తాము తప్పించుకొని వెళ్ళటం కరెక్ట్ కాదని ఒకవైపున పెద్దమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న అయినా కలగజేసుకోలేదు, కానీ శ్రీహర్రావు వసుంధ కూడా వెతకటం మొదలు పెడితే అంజలి, కార్తీక్ కంటపడింది. జాహ్నవి కొన్నాళ్ళ తర్వాత పడిన తర్వాత అక్కడి నుంచి పారిపోబోతుంటే గట్టిగా జాహ్నవి చేపట్టుకుంది అంజలి. పట్టుకునేసరికి కార్తీక్ ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసేసాడు. మొత్తం అక్కడికి బయలుదేరిపోయారు. బయలుదేరిపోయేసరికి ఈలోపే జాహ్నవి, ఎవరిని నువ్వు ప్రేమించింది, మాట మాత్రమైనా నాకు చెప్పలేదు, ఎందుకురా ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు, 6 సంవత్సరాలు మన ఫ్రెండ్షిప్ని ఎలా మర్చిపోయావే నువ్వు అని అడిగేసరికి ఆ పక్కనే ఉన్నవాడు ఇటు తిరిగి నుంచునేసరికి వీణ్ణా నువ్వు ప్రేమించింది, వీడెలా తెలుసురా నీకు అని అడిగాడు కార్తీక్. కార్తీక్, నీకు చెప్పానా అప్పుడు నాన్నగారికి హెల్త్ బాగాలేదు, మా పరిస్థితి దెబ్బతిందే అని చెప్పాను చూసావా, అప్పుడు మేము
ఒక చిన్న కాలనీలోకి వెళ్ళి ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. వీడు ఆటో డ్రైవర్గా పనిచేసేవాడు. అక్కడ నాన్నగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి, అమ్మ వెత్సాలు కూరగాయలు తెచ్చుకోవటానికి, అమ్మమ్మ తాతయ్యని బ్యాంకులకి హాస్పిటల్కి, నానమ్మ తాతయ్యని తిప్పటానికని ఈ విధవ వచ్చేవాడు. ఇంట్లోకి ఏమైనా కావాలంటే తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఒక రోజున అమ్మ గుడికి వెళ్ళింది. అమ్మమ్మ తాతయ్య బ్యాంకుకి వెళ్ళారు. నానమ్మ తాతయ్య బంధువుల పెళ్ళికి వెళ్ళారు. నాన్న నేను ఇద్దరమే ఇంట్లో ఉంటే వీడు చాలా తెలివిగా ఇంట్లో ప్రవేశించి నాన్నగారికి ఏదో మందులు తీసుకొచ్చానని నాతో మిస్బిహేవ్ చేయబోయాడు. ఎంత లేనితనంలో పేదతనంలో ఉన్నా ఇంట్లో కొద్దో గొప్ప బంగారం అయితే ఉండకుండా ఉండదు కదా. నా జీవితాన్ని నాశనం చేసి వీడు నన్ను చెరిచి ఆ తర్వాత ఇంటికి అల్లుడైపోదాం అనుకున్నాడు. ఆ తర్వాత వీడు బాగుపడదాం అనుకున్నాడు. వీడు అస్సలు మంచోడు కాదు. ఆ తర్వాత నేను పెద్ద పెద్దగా అల్లరల్లరి గొడవ గొడవ చేస్తే ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. వీడు నాన్నగారిని తోసేశాడు. ఆ తర్వాత అమ్మ, అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య వచ్చి చుట్టుపక్కల వాళ్ళు సాక్ష్యం చెప్పి పోలీస్ కేసు పెడితే మేము ఆ తర్వాత ఈ యదవని కోర్టుకు తీసుకెళ్ళి శిక్ష వేసి జైల్లో కూడా తోయించాను నేను. వీడు మంచోడు కాదు జాను. నువ్వు వీడిని ప్రేమించటం ఏంటి? కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఫుట్పాత్ వెదవ్ వీడు. నువ్వేంటి, నీదేంటి, అసలు వీడు ఏం పెట్టి బ్రతికిస్తాడనుకున్నావో? నువ్వు తీసుకొచ్చిన రెండు పెట్టెల నగలు అయిపోగానే నీ బ్రతుకుని కుక్కలు చింపిన విస్తరి చేస్తాడమ్మా. వినవే, నా మాట వినవే. నేను నీ ఫ్రెండ్ అని చెప్పట్లేదు, సాట ఆడదానిగా చెప్తున్నాను. నా గురించి నీకు తెలుసు కదా అనేపాటికి జాహ్నవి అంజలి చెయ్యి విదిలించుకొట్టి క్లాప్స్ కొడుతూ వెకిల్ నవ్వు నవ్వుతూ, ఏం డ్రామాలు వేస్తున్నావే, ఏం నాటకాలు వేస్తున్నావే, పెళ్ళైన తర్వాత కాలికి మెట్లొచ్చి మెళ్ళో తాళిపడి నల్లబూసలు పెట్టుకొని నొసట్లో కుంకం పెట్టగానే ప్రతి ఒక్కటి పతివ్రత అయిపోద్ది. తప్పులు చెయ్యాలనుకున్న వాళ్ళు, నువ్వు నాకు ఇంజనీరింగ్ నుంచి పరిచయం, ఇంటర్లోపు నువ్వెంతమంది చేతులు మారావో, ఎంతమందితో కులికొచ్చావో ఎవడికి తెలిసే, ఎవడికి గ్యారంటీ ఉందే? అతని మీద నిందలు వేస్తున్నావు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, ఇలా డ్రామా ఏమనమని నీ మొగుడు నాన్న ఈ కార్తీక్ గాడు మధ్యలో కదల్లుకుంటూ తీసుకొచ్చాడా నిన్ను? వాడు చెప్పినట్టు డ్రామా ప్లే చేస్తున్నావా నువ్వు? నాకు అతని గురించి అన్నీ తెలుసు. అతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. నిజం చెప్పాలంటే నేను అతనితో తాళి కట్టించుకొని పెళ్లి చేసుకొని నేను అతనితో ఫిజికల్గా కూడా క్లోజ్ అయ్యాను. ఇప్పుడు మీరు నన్ను తీసుకెళ్ళినంత మాత్రాన మీ పొడవే తీసి మిమ్మల్ని మీడియాలకు ఎక్కించి మిమ్మల్ని వీధిలో నిలబెడతానేమో, కానీ అతన్ని నేనెందుకు వదిలేస్తాను? నీ హద్దుల్లో నువ్వుండు. అసలు నువ్వెవత్తివే నా లైఫ్లో కలిగి చేసుకోవటానికి? నీకేం రైట్ ఉంది? అక్కడ దాకా వస్తే ఎవరి గురించి వాళ్ళని చూసుకోలేదు ఏమన్నా? ఏంటి, ఏదో పెద్ద పెళ్ళయింది కదా అని అడుక్కు తినే ఫ్యామిలీ నుంచి వచ్చిన నువ్వు కూడా అందలాలు ఎక్కేసి మా నెత్తినెక్కి తొక్కుతామంటే చూస్తా ఊరుకుంటావా? ఇది నువ్వు నీ మొగుడు కలిసి వేస్తున్న డ్రామా అని నాకు తెలియదనుకుంటున్నావా అనేసరికే కార్తీక్ తుక్కు తుక్కు కింద కొట్టాడు. చెల్లెలను కూడా చూసుకోకుండా వాడిని కూడా పడేసి ఫుల్ డోస్ ఇచ్చాడు. ఆ తర్వాత అంతకుముందు తను నీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఇప్పుడు తను నా భార్య, మన ఇంటికి చిన్న కోడలు. నీకు వదిన అనే విషయం మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత పేలావనుకో, నరికి పోగులు పెడతాను. తను క్యారెక్టర్లు ఇస్తూ నువ్వు క్యారెక్టర్లు ఇస్తానువో, తను బజారు దానిలాగా అడ్డమైన చీప్ విధవలతో రేపొద్దున పెళ్ళనగా అమ్మా నాన్నల పరువు తీసి లేచిపోయిందో, నువ్వు లేచిపోయావో, నిన్ను పెంచిన వీళ్ళిద్దరికైనా సిగ్గుండాలి, నీకైనా సిగ్గుండాలి. ఏ నాన్న మాటకు ముందు మాటకు వెనక చెప్పుకుంటారు కదా మీరు, ఎలా నానా రెడ్ లైట్ ఏరియాకి రెగ్యులర్ కస్టమర్లా తయారైంది నీ కూతురు? అలాంటి దాన్ని అసలు ఒక హద్దు పొద్దు ఉండే మాట్లాడుతుందా? నేను నాటకాలు ఆడిచ్చానా? నేను నా పెళ్ళాంతో కదల్లానా? నా భార్య వీడి గురించి, ఈ ఉత్తమ పురుషుడు గురించి నీకు అబద్ధాలు చెప్పిందా? ఏ పునీత మొగుడు గురించి చెప్పట్లేదే, అన్నయ్య గురించి చెప్పట్లేదే, వీధిలో వెళ్లే ప్రతి మగాడు, ఇన్స్టాగ్రాముల్లోకి వచ్చిన ప్రతి మగాడికి నీలా చెయ్యూపే క్యారెక్టర్ కాదే నా పెళ్ళాంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి అన్న తర్వాత పోలీసులకి కంప్లైంట్ ఇచ్చేసింది జాహ్నవి. మేము మేజర్లమని, మేము పెళ్లి చేసుకున్నామని, మాకు ప్రొటెక్షన్ కావాలని, మా ఫ్యామిలీ మమ్మల్ని చంపేయబోతున్నారని, మాకు లైఫ్ థ్రెట్ ఉందని, ఒక పెద్ద పెద్ద సెలబ్రిటీల పిల్లలు క్రియేట్ చేసిన లెవెల్లో ఒక డ్రామా క్రియేట్ చేసేసింది అక్కడ. దాంతోపాటు మీడియా వాళ్ళని పిలిపించి ఏడ్చి నానా రచ్చ చేసి ఇండస్ట్రియలిస్టు శంకర్రావు కూతురు ఇలా పెళ్లి చేసుకుంటే ప్రేమ వివాహాన్ని అమ్మా నాన్నలు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని ఫ్లాష్ న్యూస్లు పడితే పోలీసు ఆయన, సార్ ఇప్పటికే మా పోలీసుల మీద ఉన్న
ఉన్నాయి నాలుగైతే మా డిపార్ట్మెంట్ మీద లేని 400 మీడియా వాళ్ళు చుట్టుపక్కల జనాలు పుట్టించుకుంటున్నాయి చాలు. మీ అమ్మాయి ఆల్రెడీ అతన్ని పెళ్లి చేసుకోవటం అతనితో ఇంటిమేట్ అయిపోవటం మీ అమ్మాయి బర్తెగిచ్చిపోవటం జరిగిపోయిందే. ఇప్పుడు మీరే కాదు ఎవరు ఏం చెప్పినా మీ అమ్మాయి వినదు. ఇప్పుడు మీరు మీ అమ్మాయిని తీసుకెళ్ళి వేరే అబ్బాయి హిచ్చి చేస్తే మీ అమ్మాయి కోపరం చేస్తుంది అనుకుంటున్నారా? ఆ తర్వాత ఇంకొకళ్ళ లైఫ్ మీరు స్పాయిల్ చేసిన వాళ్ళు అవుతారో అది ఎలా సార్ మర్చిపోతున్నారో మీకు ఓ విషయం చెప్పమంటారా? మీకు పేరుంది, ప్రఖ్యాతి ఉంది, మీకంటూ బిజినెస్ మ్యాన్గా ఒక వాల్యూ ఉంది, మీ కుటుంబానికి ఒక ఇంటి పేరు, పరువు, ప్రతిష్టలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయి అవన్నీ ఊడ్చేయటానికి కూడా సిద్ధంగా ఉంది. వదిలేయండి సార్. ఎందుకు మీకు హద్దు దాటిపోయిన తర్వాత ఆ అమ్మాయి నేను రానంటున్నాక మీరు తీసుకెళ్తే మాత్రం గుర్రాన్ని నీటిదాకా తీసుకెళ్ళం కానీ నీళ్లు తాగించగలమా అన్నట్టుంటుంది మీ చిన్నమ్మాయి చందం. వదిలేయండి సార్. ఇంకెందుకు అన్న తర్వాత ఆస్తిలో వాటా అంటే లాగి మొహం మీద పెట్టించి తన్నేపాటికి వెళ్ళి కింద పడింది జాహ్నవే. ఇంకా నీకు 5 పైసలు కూడా పెడతామంటే ఆస్తుల్లో వాటాలనే కుక్కను కొట్టినట్టు కొట్టే అక్కడి నుంచి వెళుతూ పెద్ద కూతురు వైపు చూసి నువ్వు ఏదైనా వెధవేషాలు వేస్తున్నావా, సరిగ్గానే కాపురం చేసుకుంటున్నావా అల్లుడితో అనేసరికి నాకేమైంది నేను బాగానే ఉంటున్నా అనేసి అక్కడి నుంచి మొగుడిని తీసుకొని వెళ్ళిపోయింది పునీత. వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ అంజలిని తీసుకొని వచ్చాడు. కూతురు చేసిన పనికి శంకర్రావుకి ఆల్మోస్ట్ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియనట్టు అయిపోయింది ఆయన పరిస్థితి. ఈలోపు రోజులు గడిచిపోతూ ఒకరోజున డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వీళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు, నాన్న ఇంకో 3 నెలల్లో మనం అనుకున్న అవుట్పుట్ కంప్లీట్ అయిపోద్ది కదా, ఓపెనింగ్ డే పెట్టుకుందాం నాన్న అన్నాడు కార్తీక్. అంటే అలాగేరా అంటే ఏంటది కొత్త బిజినెస్ రా అంటే నాకు చెప్పలేదు ఏంటి బిజినెస్ అన్నాక సర్ప్రైజ్లేమ్మా అని నవ్వాడు మామగారు. ఆ తర్వాత చిన్న కూతురు సచ్చిందని వాళ్ళు పిండ ప్రదానాలు పెట్టి దినదివస కార్యక్రమాలు చేయటం కూడా అయిపోయి చాలా రోజులు అయ్యింది. ఒక రోజున సర్ప్రైజ్గా కార్తీక్ అంజలి కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్స్ కట్టి తీసుకెళ్ళి అంజలి ఇండస్ట్రీస్ అని చెప్పి ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తే, హే నా పేరు మీద మనదేనా ఇది అంది. అవునరా ఇది నా ఇన్నేళ్ల కష్టం, నేను ఇంజనీరింగ్ చదివేటప్పటి నుంచి చేసుకున్న ప్రాజెక్ట్ ఇదే, దానికి నేను రూపం తీసుకొచ్చుకొని నేను కష్టపడి ఈరోజు నా ఈ స్థితిలో దీన్ని నుంచోబెట్టాను, నా లక్కీ ఛామ్ నువ్వే కదా, అందుకే దీనికి నీ పేరే పెట్టాను. మనది ఆ బిజినెస్ ఉందే ఆ బిజినెస్ నానపెట్టిందిరా, అందులో మనకు సగం అన్నయ్యకి సగం, కానీ రేపొద్దున మన పిల్లలు నేను తండ్రిగా ఏం సాధించాను అని అడిగినప్పుడు ఇదిగో ఈ అంజలి ఇండస్ట్రీస్ నా డ్రీము, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి నేను చేసిన ప్రాజెక్టు సక్సెస్ అయ్యి ఈ రోజున ఇలా ఇంతమందికి అన్నం పెట్టే ఫ్యాక్టరీ అయ్యిందే, దీని మీద వచ్చే ప్రతి రూపాయి మనదే అంజు అని చెప్పి అక్కడి నుంచి చేపట్టుకొని తీసుకెళ్ళి ఒక పెద్ద మ్యాన్షన్ లాంటి విల్లా చూపించాడు. ఇదేంటి అని అడిగితే నాకెప్పుడైనా నీతో ప్రైవసీగా గడపాలనిపిస్తే ఎన్నిసార్లు హోటల్ రూములకి కాటేజీలకని వెళతాం, అందుకే ఇక్కడ చాలా ప్రశాంతమైన ఈ వాతావరణంలో ఎకరం ల్యాండ్ తీసుకున్నాను, నీకు పూల మొక్కలు పళ్ళ మొక్కలు ఇవన్నీ అంటే ఇష్టం కదా, అందుకే మన పెళ్ళైన దగ్గర నుంచి వాటన్నిటినీ అలా పెంచమని మాలిని పెట్టాను. ఇప్పుడు చూడు అవన్నీ కాయలు కూడా కాస్తున్నాయి. ఈ మధ్యలో వుడ్ హౌస్ దగ్గర నుంచి అన్ని రకాలుగా గ్లాస్ హౌస్ దాకా డిజైన్ చేయించుకొచ్చాను. ఎప్పుడైనా వెకేషన్కి ఎక్కడికో వెళ్ళే బదులు మనం చక్కగా ఇక్కడికే వస్తే ఇప్పుడు నువ్వు నేను తర్వాత అమ్మ నాన్న అత్తయ్య మామయ్య అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య తర్వాత మన పిల్లలు హ్యాపీగా ఇక్కడ ఉండి వెళ్ళొచ్చు కదో, ఇక్కడ అందరికీ అన్నీ ఉంటాయిరా అవైలబుల్గా, కాకపోతే ఇది ప్రపంచానికి దూరంగా ఏకాంతానికి దగ్గరగా ఉండే ప్రదేశం, ఇక్కడ ఆల్రెడీ ఇదంతా సూపర్వైజ్ చేసే సూపర్వైజరు ఫ్యామిలీ వీళ్ళిద్దరూ కూడాను, ఆమె ఇంటికి సంబంధించిన అన్నీ చూసుకుంటే అతను బయటవన్నీ చూసుకుంటాడు, మాలీ ఉన్నాడు సెక్యూరిటీ ఉంది, అంతా సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఉంది, దొంగల భయం లేదు, చాలా సెక్యూర్డ్గా చేయించాను ఇదంతా అని చెప్పేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి మొగుడిని కౌగులించేసుకుంది. మన ఫస్ట్ యానివర్సరీకి నేను డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చి పెడితే నువ్వు ఒక మాట అన్నావు, చాలా బాగుంది నీ మెళ్ళో ఈ బెల్జియం డైమండ్ నెక్లెస్ అని, నేనంటే నీకే కనిపిస్తానేమో నేనంతా అపురూపంగా అన్నావు. మన సెకండ్ యానివర్సరీకి ఆ ఫ్యాక్టరీ, మన థర్డ్ యానివర్సరీకి మనం ఎంతో అందంగా
విధంగా నిర్మించుకున్న ఈ అంజలి కార్తిక్ నివాస్ ఎలా ఉంది చెప్పు అన్నాక చాలా బాగుంది అనేసిందే ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్ళాగలేదు అంత ప్రయారిటీ ఏ ఆడపిల్లకి ఏ భర్త ఇస్తాడు అసలు నిజంగానే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో అనిపించింది ఆ తర్వాత ఒక రోజున అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేస్తూ ఉండగా కావాలనే విషయాన్ని రేస్ చేస్తూ మృదుల మరి ఈ ఫ్యాక్టరీలో మాకెంత షేర్ వచ్చుద్ది అని అడిగింది అడిగితే ఆ మాటకి కార్తీక్ ఏమీ మాట్లాడకుండా తింటున్నాడు అంజలి చూస్తూ ఉండగా అది మీకు షేర్ వచ్చేదే ఉందమ్మాయి చిన్నోడుగా పెట్టుకుంది అనేసింది ప్రభావతి అన్న తర్వాత అదేంటి తను పెట్టుకోవటం అన్న తర్వాత అవును నేనే పెట్టుకున్నాను నువ్వెలా పెట్టుకుంటా ఉమ్మడి మీద నుంచి డబ్బులు తీసుకోకుండానే ఎవడి తాతగాడి సొమ్ము ఎవడమ్మ మొగుడు సొమ్ము రెడీగా ఉందని నువ్వు తీసుకెళ్ళి నీ పాటికి నువ్వు పెట్టుకుంటావు ఉమ్మడిలోనే ఉంటూ మీ పాటికి మీరు తెలివిగా పాచికలు కదుపుతూ మాకేమీ సంబంధం లేదు మాకేమీ అందులో షేర్ లేదంటే ఉమ్మడి మీద ఉన్న ముష్టి ఫ్యాక్టరీలో నుంచి మాకు హాఫ్ ఇస్తే నీకు హాఫ్ ఇస్తాడుగా మామయ్య అప్పుడు దాంట్లో కూడా మాకు హాఫ్ రావాలిగా నువ్వు ఉమ్మడి మీద డబ్బులతో పెట్టినప్పుడు అనే పాటికి నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడటం ఆపితే చాలా మంచిగా ఉంటుంది అనేసరికి అంజలి చేపట్టుకుంది కార్తీక్ని నువ్వు ఆగరా ఎవరు ఉమ్మడి డబ్బులు ఎవరు తీసుకొని పెట్టడం చూసావు నువ్వు నీ మొగుడికి చేతయితే నీ మొగుడిని కూడా వెళ్ళి పెట్టుకొని ఒక బిజినెస్ నీ మొగుడు కూడా ఏం సాధిస్తాడో సాధించి చూపించమను వెనకాల నువ్వు ఉన్నావుగా నీ మొగుడికి మాంచి పుషప్ ఇచ్చి పెట్టించు ఎవడొద్దన్నాడో ఏ నాన్న నేను ఉమ్మడి మీద నుంచి డబ్బులు తీసుకున్నానా ఒక్క రూపాయి తీసుకోలేదో నా పెళ్ళయ్యేంత వరకు ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలుగా ఫ్యాక్టరీలో నీ మొగుడు ఎలా జీతం తీసుకుంటున్నాడో నేను తీసుకున్న జీతం నేను మ్యూచువల్స్లో అలాగే షేర్స్లో ఇన్వెస్ట్ చేశాను అవి నాకు డబల్ అయి తిరిగి వచ్చినాయి అవి చాలక నేను బ్యాంక్ లోన్ పెట్టాను ఆ లోన్కి నాన్న నాకు ఇచ్చింది ఒక ష్యూరిటీ సైన్ మాత్రమే అదైనా ఆయనే పెట్టినప్పుడు నువ్వు పెట్టిన ఫ్యాక్టరీలో మరి మాకెలా షేర్ ఉండదో ఎందుకుంటుంది అది నా కళ నా కష్టార్జితం నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి నేను అది పెట్టుకున్నాను దాని లోన్ క్లియర్ చేసేది నేను అది నా భార్య పేరు మీద పెట్టుకున్నాను ఓహో ఎవరి వరకు వాళ్ళు పెళ్ళాలకి తాజ్మహళ్ళు పెళ్ళాలకి భాగమతి నగరాలు కట్టించినట్టు ఇక నువ్వు ఫ్యాక్టరీలు కట్టించుకుంటావా అంటే ఏంటి మా ఆయన ఎవరికి పుట్టాడు మరి నువ్వు మాత్రమే మీ అమ్మకు పుట్టలేదా మీ నాన్న ప్రేయస్కేమైనా పుడితే తీసుకొచ్చి మెమ్మకిచ్చి పెంచమన్నాడా ఏంటే మాటలు ఎక్కువవుతున్నాయి ఆపవే అన్నాడు శంకర్రావు చాలే ఊరుకో మామయ్య ఏంటిది అసలు ఈవిడ గారు ఏం కట్న కానుకలు తీసుకొచ్చిందని అర్ధ రూపాయి కట్న కానుకలు తీసుకురాలేదు ఈవిడ ఆ అమ్మాయి ఒక్కటే కదే వాళ్ళ అమ్మా నాన్నలకి వాళ్ళు నగలు పెట్టారుగా ఏంటి పెట్టేది మా చేత బాగానే పెట్టించుకున్నారు నా కట్నం డబ్బులు మీ కిందకెళ్ళి ఏమైనాయో ఎవరికి ఇచ్చిందే మీ అమ్మ కట్నం నీ పేరు మీద ఇచ్చిన కట్నం నీ పేరు మీదేగా ఉంది ఏదో నాకు ఇచ్చినట్టు బాగుతున్నావు నీ నగలు నీ దగ్గరేగా ఉన్నాయి అన్నాడు శంకర్రావు బాగుందమ్మా బాగుంది పైగా చిన్న కోడలు మనకన్నా క్యాష్లో ఎక్కువ చిన్న కోడలు అమ్మ నాన్నలు ఇంకే ఉంది ఒకటే కూతురు రేపొద్దున మొత్తం కూతురికే పెడతారు మేము మా దగ్గరకు వచ్చేపాటికి మొత్తం మా పెళ్లిలోనే తీసుకొని తెలివిగా ఇది చేసి నా మొగుడిని చేతగాని వాడిని పిచ్చోడిని చేసి ఇక్కడ అందరూ బాగానే ఆడుతున్నారు నా మొగుడు ఎవరికి పుట్టాడు వీడెవరికి పుట్టాడు అక్కడ దాకా వస్తే అనే పాటికి నేనైతే మా అమ్మ ప్రభావతికి మా నాన్న శంకర్రావుకే పుట్టాను నీ మొగుడు ఎవడో పుట్టాడో నీ మొగుడినే అడుక్కో అంత నీ మొగుడులో దమ్ముంటే అంత నీ మొగుడులో సత్తం ఉంటే అదే ష్యూరిటీ సైన్ అంట పెట్టినాన్న వెళ్ళి నీ మొగుడిని కూడా ఒక బిజినెస్ చేసి నీ మొగుడు కూడా ఎంత సంపాదిస్తాడో ఒక ఫ్యాక్టరీ పెట్టి నడిపించి చూపించమను లోన్ నీ మొగుడిని క్లియర్ చేసుకోమను మాటలు మాట్లాడటం కాదు అయినా నువ్వెవరు అసలు ఈ విషయంలో కలగజేసుకొని మాట్లాడటానికే నా పెళ్ళం కట్నం తెచ్చిందా కట్నం తేలేదా అని మాట్లాడే రైట్ నీకుందా నా పెళ్ళం ఏమైనా నీలాగా పుట్టింటి విషయాలు అత్తింట్లో అత్తింటి విషయాలు పుట్టింట్లో చెప్పుకుంటా తిరుగుద్దా ఎవడికి తెలుసు అక్కడ దాకా వస్తే నీ పెళ్ళాము నీ చెల్లెలు జాహ్నవికి ఫ్రెండేగా ఇదే లేవదీసి పంపిందేమో మామయ్య చిన్నదాన్నే పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి రే వదననే మాట్లాడు ఆ వదనని లేకుండా ఆలోచించకుండా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి ఎవరి పళ్ళు ఎవడు రాలగొడతాడురా ఇందాక నుంచి నోట్లో బెల్లంగడ్డ పెట్టుకొని కూర్చున్నావా నీ పెళ్ళాం రూల్స్ రూల్స్గా అడుగుతుంటే నా పెళ్ళాం అడిగిన దాంట్లో
తప్పే ఉందరా? కష్టం ఇద్దరం పడుతున్నప్పుడు ఫ్యాక్టరీలో ఏదైనా ఇద్దరం సరిసమానంగా పంచుకోవాలి. ఎందుకు పంచుకుంటాం సరిసమానంగా? నువ్వు ఎందుకు పనికిరాని వేస్ట్ ఫెలోవే, చీప్ ఫెలోవే, నీకు తెలివితేటల్లేవు, నువ్వు అసమర్థుడివే. అయినా ఇంటికి పెద్ద కొడుకు అనే దాంతో నాన్న నిన్ను ఆ పొజిషన్లో కూర్చోబెట్టినా భారం నా మీద వేసుకొని 80% ఫ్యాక్టరీ పనులన్నీ నేనే చూసుకుంటుంటే ఇంకా నువ్వు హాఫ్ షేర్ రేపొద్దున తీసుకునేది కాక రెచ్చిపోయి మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడో? నువ్వు అలాగని నా పెళ్ళాన్నంటే, నేను నీ పెళ్ళాన్నంటే నువ్వు ఊరుకుంటావు అనరా నీకు అంత దమ్ముంటే అని ఇద్దరు అన్నాదమ్ములు కలిసి ఒకవైపున అంజలి ఆపుతున్నా ఒకవైపున ప్రభావతి శంకర్రావు ఆపుతున్నా కొట్టుకొని నా షేర్ నాకు పడే, నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను అనే నానా రచ్చ చేసేశారు అరుణు మృదుల కలిసి. దాంతో శంకర్రావు స్నేహితులు కూడా ఎందుకురా ఈ గొడవ అంతా, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఎవరు బ్రతుకులు వాళ్ళ అయ్యాక నువ్వు ఇచ్చేయటమే మంచిదే అనేసరికి శంకర్రావు ఇక ఉన్న ఆస్తి మొత్తంలో కూడా ఫ్యాక్టరీని చెరసగం రాసేశాడు. రాసేసిన తర్వాత ఆ సగం మాకేం అక్కర్లేదు, మేము అమ్మేస్తాము, మేము వేరే ఇండివిజువల్ బిజినెస్ పెట్టుకుంటాం అంది పెద్ద కోడలు. ఆ సగం కూడా కార్తీకే తీసేసుకున్నాడు. తీసేసుకున్న తర్వాత మొత్తం ఫ్యాక్టరీ అంతా కార్తీకు తీసేసుకొని దానికి కూడా కార్తీకు అంతకుముందు వాళ్ళ నాన్న పేరు వాళ్ళ అమ్మ పేరే ఉండేది కాబట్టి అది పెట్టే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పి తీసుకున్నాడు. ఇక ఇంట్లో అయినా ఉండి సావండ్రా అంటే నీ చిన్న కోడలు ఏడుపు, నీ పెళ్ళం మొహం చూస్తూ నీ చిన్న కొడుకు ఓ మేము ఎదిగిపోతున్నాం మీరు పనికిరారని మమ్మల్ని అంటూ మేమేం అంటే ఏంటో మా సత్తా ఏంటో చూపించుకుంటాం బయటికి వెళ్ళే, మేమేం ఉండం మీ ముష్టి కొంపలు అని మొగుణ్ణి పిల్లల్ని తీసుకొని పెద్ద కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ప్రభావతి అలా షాకులో ఉండిపోయిందే. అంజలికి కార్తీక్కి అసలేమీ ఒక క్షణం పాటు అర్థం కాల మనం వెళ్ళిపోదాం అనేసరికి అంజలి కార్తీక్ చేపట్టుకుంది. ఈ వయసులో వాళ్ళకి తోడు అవసరం. ఆడపిల్లలు ఎటు ఒక అమ్మాయి ఇష్టం లేని పెళ్లి చేశారని ఒక అమ్మాయి ఇంట్లో నుంచి చప్పా పెట్టకుండా వెళ్ళిపోయి మీ అన్నయ్య ఆస్తులు పంచుకొని ఇలా చేశారు, నువ్వు నేను కూడా వెళ్ళిపోతే వాళ్ళేమవుతారు కార్తీక్ అని ఆపేసింది. ఈలోపు అంజలి ప్రెగ్నెంట్ అయింది. కార్తీక్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పేరు మీద వాటాలు వేసేటప్పుడే వాళ్ళు ఒక వాటా ఆస్తిని వాళ్ళిద్దరి పేరు మీద ఉంచుకొని ఇద్దరికి రోగాలు కమ్మేసినాయి. కూతురు చూస్తే అలా లేచిపోయి పరువు తీసింది, పెద్ద కొడుకు చూస్తే ఇలా చేసేసాడు అనే దాంతో పెద్ద కొడుకు అడ్డమైన వ్యాపారాల్లో తల తూరుస్తుంటే పెద్దోడ వద్దురా, నువ్వు అంత సమర్థుడివి కాదు, నువ్వు చేతగాని సన్నాసివిరా, ఏదైనా సింపుల్గా ఉండేది చేసుకోమంటే నీకెందుకయ్యా, నీకు అనవసరం, మాది మేము చేసుకొని చూసుకోగలంలే, నీ చిన్న కొడుకు ఇచ్చుకో ఐడియాలని కొడుకు కోడలు ఆయన మీదకి ఎక్కేస్తే పట్టించుకోవటం మానేశాడు శంకర్రావు. ఈలోపు అంజలి ప్రెగ్నెంట్ అయ్యి అంజలికి 5వ నెల కూడా వచ్చి చాలా గ్రాండ్గా సీమంతం ఏర్పాట్లు చేసుకుంటున్నాడు కార్తీక్. ఈలోపు పెద్ద కూతురు పునీత భర్త సునీల్ పోయాడని యాక్సిడెంట్లో ఫోన్ వచ్చింది. ప్రభావతి శంకర్రావుకి ఇంటెళ్ళపాది అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి పునీత తన 3 సంవత్సరాల కూతుర్ని 6 నెలల కొడుకుని పెట్టుకొని ఏడవటం కూడా లేకుండా అత్త మామల మీద పోట్లాడుతూ కూర్చుంది. వెళ్ళేసరికి వాళ్ళు అల్లుడి శవాన్ని చూసే అలా కూర్చుండిపోయారు ప్రభావతి శంకర్రావు. వసుంధర శ్రీహరిరావు అక్కడికి వచ్చి నిలబడ్డారు. ఆ తర్వాత ఏమంట మీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేసావో కానీ శంకర్రావు ఒక్కరోజు కూడా మొగుడు పెళ్ళాలు ప్రశాంతంగా ఉన్నది లేదు, రోజు మీ అమ్మాయి ఎందుకు గొడవ పడుద్దో తెలీదు, మొగుడు పెళ్ళ గొడవలు పడుతూనే ఉంటారు, కొట్టుకుంటూనే ఉంటారు, వాడు కొడతాడు మీ అమ్మాయి కొట్టుద్ది తిట్టుకుంటారు, వాడు ఈరోజు ఉదయం కూడా నీ కూతురుతో గొడవాడి వెళ్ళి ఆ టెన్షన్లో సరిగ్గా డ్రైవ్ చేయకే మా కొడుకు సచ్చి శమంగా తిరిగి వచ్చాడు, ఇలాంటి బజార్ దాన్ని మా ఇంటి కోడల్ని చేసామంటే చాలుసార్లే మూసుకోవే, నీ కొడుకుని పెంచడం నీకు చేతగాక, ఏమోలే ఫస్ట్ నైట్ రోజున దగ్గరికి తీసుకుని నా లైఫ్లో బ్రేకప్లు ఉన్నాయి, నీయే ఏవైనా ఉంటే చెప్పని నీ కొడుకు పత్తెత్తి అడిగితే నేను ఒకడిని ప్రేమించాను అతన్నే చేసుకోవాలనుకుంటే నిన్నిచ్చి చేశారు మా అమ్మ నాన్న అని చెబితే పెళ్ళైన కొత్తల్లో బాగానే ఉండి బాగానే కాపురం చేసి తర్వాత నన్ను తిట్టడం కొట్టడం మొదలుపెట్టాడు, వాడు తిడితే పడతానా కొడితే పడతానా, నేను ఎదురు తిరిగి తిట్టడం కొట్టడం మొదలుపెట్టాను, ఈ ఇంతకాలంలోనే పెళ్ళైన
సంవత్సరానికొకళ్ళు, ఆ తర్వాత రెండేళ్ళు గ్యాప్ తీసుకొని 6 నెలల క్రితం ఇంకొకళ్ళు పుట్టారు. నేనేమి నీ కొడుకు తప్పు లేకుండా అనలేదే, నీ కొడుకు పతివ్రత పురుషుడా, నీ కొడుకు వర్జిన, నీ కొడుకు ఎవరిని ఏమీ చేయలేదా అని వీళ్ళు ఆడోళ్ళు పోట్లాడుకుంటూ ఉండగానే సునీల్ అంత్యక్రియలైపోయి, మీ అమ్మాయికి ఇవ్వాల్సిన కట్న కానుకలు ఈగోండి, మీకో దండం, మీ సంబంధానికో దండం, ఆ పిల్లల్ని తీసుకొని మా అబ్బాయే లేకపోయిన తర్వాత ఇంకా ఆ పిల్లలకి మాకు మాత్రం సంబంధం ఏముంది, మీ అమ్మాయి లాంటి బ్రహ్మరాక్షసిని ఇంట్లో పెట్టుకుంటే రేపొద్దున ఈదిలో వెళ్ళే ప్రతి ఒక్కడికి రాయేసి పిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు, మమ్మల్ని ఎటు మా కడుపులు కాల్చి మా కొడుకుని మింగింది దయత, తీసుకొని వెళ్ళండి మీ ఇంటికి అని చెప్పి పునీతని, పునీత ఇద్దరు పిల్లల్ని కూడా ఇంటికి పంపించేశారు. ఎప్పుడైతే శంకర్రావు చిన్న కూతురు లేచిపోయిందో, పెద్ద కూతురు మొగుడుపోయాడో, పెద్ద కూతురు ఆయన్ని ఆవిడ్ని లెక్క చేయడం మానేసి ఎదురు తిరగటం, రెచ్చిపోవటం, తిట్టడం, ప్రతిదానికి అయిన దానికి కాని దానికి ఇక్కడికి తీసుకొచ్చి పిల్లల్ని పట్టించుకోకుండా అంజలి మీద వదిలేసింది. తన కడుపులో బిడ్డనే పట్టించుకోవాలా, ఆ పసిగుడ్లనే పట్టించుకోవాలా, తన ప్రియుడికి ఫోన్ చేయటం, తన ప్రియుడితో ఏడవటం, వాడికి ఆల్రెడీ ఒక పెళ్ళైపోయి డివోర్స్ కూడా అయిపోయి రెడీగా ఉన్నాడు వాడు. ఆ రోజున నేను రమ్మంటే ఇంట్లోంచి రానన్నావు, మమ్మన్నావు, మా నాన్నన్నావు, నీ లైఫ్ స్పాయిల్ చేసుకున్నావురా పుని అని వాడు చెప్తుంటే, నగ్గి నేను నీతో వచ్చేస్తానని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే, ఇక కార్తీక్ మనశ్శాంతి లేకుండా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే, నీ పెళ్ళాంతో నువ్వు కడుపుతో ఉన్నా ఫస్ట్ ట్రైమిస్టర్లో కలవచ్చా, సెకండ్ ట్రైమిస్టర్లో కలవచ్చా, నీ పెళ్ళాంతో నువ్వు బాగానే ఒంటి మీద చెయ్యేసి బాగానే కాపురాలు చేసుకుంటున్నావు, నీ అత్తామామలు ఎంత జరిగినా వాళ్ళింటికి తీసుకెళ్ళి కూతురికి సింపుల్గా సీమంతాలు జరిపించారు, సిగ్గులేని వీడు దీనికి పుట్టినందుకు మొగుడు తెచ్చి కోరికలన్నీ చంపుకొని నేను విధవనైపోయాను, పైగా ఇద్దరు పిల్లల తల్లి అనే ముద్ర ఒకటి పడిపోయింది నా మీద, మీరే సుఖపడండి, మీరే ఆనందపడండి, మీరే బెడ్రూముల్లో కులకండి, మీరే పిల్లల్ని కనండి, మీరే కాపురాలు చేసుకోండి అని రోజు వాళ్ళ తల తినేయటం మొదలు పెడితే, ఏంటన్నా ఇదంతా, అసలు కొంపల్లో ఉండాలా లేదంటే ఎందులోన్న దూకి సావమంటావా, ఏంటి దరిద్రం అంతా అని కార్తీక్ అంటూ ఉండగానే, ఈలోపు పోనీ నువ్వు పెళ్లి చేసుకోవే, నీ దరిద్రం కూలిపోను, నీకు పెళ్ళన్నా చేస్తానని ఒక సంబంధం తీసుకొచ్చాడు శంకర్రావు. తీసుకొచ్చేలోపు ఆల్రెడీ అప్పటికే పునీత నగేష్కి ఫోన్ చేసుకోవటం, నగేష్ పునీత కోసం వచ్చి పదరా వెళ్ళిపోదాం అనే పాటికి అక్కడే పడేసి పెద్ద కూతురునే, పెద్ద కూతురు ప్రేమించిన వాడిని కొట్టబోతే వెనక్కి తోసేసి ప్రభావతి శంకర్రావు మీదకి చెయ్యెత్తి, ఈ పిల్లలతో నాకు ఎలాంటి సంబంధం లేదో, ఎవడు పెంచుతాడే కన్నప్పుడు సంబంధం లేదంటే అని కార్తీక్ అడిగితే, నీ బాబు వాళ్ళ తాత పెంచుతాడు, కట్నం డబ్బులు నీ పేరు మీద వేస్తే, నీ అత్తమామల సంబంధం లేదని రూపాయి ఇవ్వకపోతే పిల్లలిద్దరినీ నువ్వు నీ మొగుడు కలిసి కాపురం చేసి కంటే నాన్న పెంచటం ఏంటే బుద్ధి తక్కువదానా, నాన్న పెంచకపోతే నువ్వు పెంచుకోవయ్యా, లేదంటే తీసుకెళ్ళి అనాథాశ్రమంలోనే పడే వాడ సచ్చిన సునీలుగాడంటేనే అసహ్యం నాకు, వాడికి పుట్టిన ఈ పిల్లలంటేనే చిరాకు నాకు, నా నగేష్తో నేను వెళ్ళిపోతున్నాను, ఈ పిల్లల్ని నేను పెళ్ళికెళ్తూ పిల్లిని సంకన పెట్టినట్టు నేనెందుకు తీసుకెళ్తాను, మీరు చూసిన ఈ సంబంధం, ఈ చెత్త పెదవ నాకు నచ్చల, నేను వీడిని చేసుకోను, మీరు చూసుకుంటారు మానుకుంటారు, మాకు అనవసరం, ఎగస్ట్రాలు చేస్తే పోలీస్ కేసు పెడతా చిన్నదానిలాగా నేను కూడా అని చెప్పి పునీత తర్వాత నగేష్ని తీసుకొని పిల్లల్ని వదిలేసి పోయింది. కార్తీకు తీసుకెళ్ళి ఆర్ఫన్లో వేసేసేద్దాము అంటే ప్రభావతి శంకర్రావు కూడా షుగర్లు, బీపీలు, అల్సర్లు, కంటి చూపులు పోయి మమ్మల్ని మేమే చూసుకోలేక హాస్పిటళ్ళకి తిరుగుతూ ఇంకా వెళ్ళిన ఎక్కడ చూసేమే అంటూ ఉన్న ఈ మాటల్లోనే అంజలికి డెలివరీ అవ్వటం, బాబు పుట్టడం జరిగిపోయింది. ఇహ నువ్వు కనకే అనేశాడు కార్తీకు అన్న తర్వాత అంజలి అలా చూస్తుంటే, మా మామ ఏమదృష్టం చేసుకున్నాడో కానీ మా తదనంతరం ఉన్నదంతా మా ఏకైక వారసురాలు మా కూతురు అంజలికే, అంజలికే ఏకైక వారసురాలు, ఏకైక వారసురాలు అని రాశాడు చూసావు మహానుభావుడు, ఆ అదృష్టం ఏంటన్నానా, నాకు లేదు, నేనేం దరిద్రం చేసుకున్నాను నానా, నలుగురిని కన్నావు, చివరికి వచ్చేపాటికి నా దగ్గరికే వచ్చి ఆగిపోయింది చూసావా, నీ కోర్టులో బాలు ఇంకొకళ్ళని కంటే మనం పనిలే మంజు, వద్దు అసలు, ఇప్పటికే నీకు విషయం చెప్పమంటావా, ఒకటి లేచిపోయింది, రెండోది ఒక పెళ్లి చేసుకొని వాడికిద్దరిని కానీ కామానికి గుర్తుగా వీళ్ళ మీద వదిలేసి అది లేచిపోయింది, వాడు తెగదెంపులు చేసుకొని ఉన్నత తీసుకొని వాడు పోయాడు, రేపొద్దున మనం కన్నోళ్ళ రాత్రులు ఎలా ఉంటాయో, వీడు ఒక్కడే అనుకో, రేపొద్దున ఉన్నది కాస్త వీడికే పెట్టొచ్చు, ఒక విషయం చెప్పమంటావా,
నానా నీకు నిజంగా సిగ్గనేదే ఉంటే గనక నువ్వు ఎప్పుడో ఫ్యామిలీ ప్లానింగ్ పాటించి ఉంచాల్సింది ఊరుకో అల్లుడు అని శ్రీహరిరావు అంటే, నిజం మామయ్య, తప్పేముందలే బావగారు, అన్నివ్వండి, ఇవాళేముంది నా పరువు అందరి ముందు పోయిందే, వాడన్నది కూడా నిజమేగా, పిల్లల్ని కంటం కాదు పెంచటం చేతవ్వాలి, మేమే రోజు ఏ పుణ్యం చేసుకున్నాము, మీ అంజలి మా ఇంటి కోడలుగా, వాడు తీసుకొచ్చిన ఏ మాటకు ఆ మాట, బిడ్డ అంత పరువు ప్రతిష్టల్ని మీకు నిలబెట్టి మాకు నిలబెట్టేదైంది మా చిన్న కోళ్ళు, కానీ మా దరిద్రం ఏంటో చూసారా, మా కర్మ ఏంటో చూసారా, మేము కన్న వాళ్ళందరూ కూడా బజార్ రకాలుగా తయారైపోయారని బాధపడ్డారు ప్రభావతి శంకర్రావు. ఆ తర్వాత పిల్లల్ని ఆర్ఫన్లో వేసేద్దామని అత్త మామ అందరూ అంటే పాపం అంజలి పిల్లాన్ని ఎత్తుకొని అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లల్ని చూసుకుంటూ తన పిల్లల్ని కూడా చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటుంటే ఏంటే ఇదంతా అన్నాడు కార్తీక్. కార్తీక్ను ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకొని, అమ్మా నాన్న వద్దనుకుంటే వాళ్ళని అలా వదిలేస్తే నా కడుపులో పేక్ కదిలిపోతుంది, మనకి బాబున్నాడుగా కార్తీక్, అలా వదిలేయొద్దులే, వాళ్ళని ఇంట్లోనే ఉంచి పెంచుదాం, మరీ అనాథాశ్రమాల్లో వేయటం ఏంటి మామగారు, అది కరెక్ట్ కాదు కదా, వాళ్ళేం పాపం చేశారు చెప్పండి, వాళ్ళ నాన్న ఈ లోకం వదిలి వెళ్ళిపోయాడు, వాళ్ళ నాన్నమ్మ తాతయ్యలకి వాళ్ళొద్దు, వాళ్ళమ్మ వేరే వాడిని చూసుకొని ప్రియుడితో వెళ్ళిపోయింది, వాళ్ళమ్మకి వద్దు, మనం కూడా అనాథాలని చేసేస్తామా, తప్పు కదా మామగారు అనే పాటికి వాళ్ళే మాట్లాడలేదు. కార్తీక్ ఇప్పుడు ఏమంటావురా అంటే, మన బాబుతో పాటు పెరుగుతారులే కార్తీక్, నేను చూసుకుంటాను అన్న తర్వాత ఒకటి గుర్తుపెట్టుకో అంజు, పెళ్ళాన్ని ప్రేమించే మగాడు పెళ్ళం కోరుకున్న కోరికను కాదని లేక నేను ఒప్పుకుంటున్నాను, కానీ వాళ్ళకు మాత్రం వాళ్ళ నాన్న ఇలా పోయాడని, వాళ్ళమ్మ ఇలా ఒకరిని ప్రేమించి వాళ్ళ నాన్న చేసుకుని తర్వాత లేచిపోయిందని, మనిద్దరం వాళ్ళకి మేనమామ అత్తయ్యలమేనని, అమ్మా నాన్నలం కాదని చెప్పి పెంచు, రేపొద్దున బుద్ధిగా పెరుగుతారు, లేదంటే కనుక అమ్మ బుద్ధులు నాన్న బుద్ధులు, లేదంటే తాతయ్య నానమ్మ పనికిరాని తెలివితేటలు వచ్చి ఎందుకు పనికిరాకుండా తయారవుతారు అనేసి, ఏంటో ఇల్లంతా పిల్లలు తిరుగుతా వింతగా అయిపోయింది మన ఇల్లు అనుకుంటూ ఉండగా రోజులు ఇలా గడిచిపోతుంటే, ఇక ఒక రోజున ఉన్నట్టుండే ఇంటి కాలింగ్ బెల్లో టంగ్ టంగ్ టంగును మోగటం మొదలైంది. మోగటం మొదలయ్యేపాటికే ప్రభావతి అసలే ఆవిడికి పాపం వచ్చే ప్రాణం పోయే ప్రాణం అన్నట్టు ఉండి అంజలి ముగ్గురు పిల్లల్ని వేసుకొని ఒక ఇద్దరికి ఫుడ్ పెడుతూ తన కొడుక్కి పాలు పడుతూ కూర్చుంటే కార్తీక్ నా కర్మ అనుకొని ఇక బాబుని నాకు ఇటివ్వు అని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒకవైపున ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటుంటే ఒకళ్ళని నాకు ఇవ్వమ్మా నేను తినిపిస్తానని శంకర్రావు కూర్చోబెట్టుకొని ఆయన ఆవిడ ఒకటే అనుకున్నారు, పెద్ద కూతురు వెళ్ళిపోయింది, వాళ్ళ వాటా కానీ కొంత ఉంచుకున్నారు, వాళ్ళ తదనంతరం అది కూడా ఇద్దరు కొడుకులకి పెట్టాలి, అదేదో అంజలి కార్తీక్ కాళ్ళు పట్టుకొని ఆ 4 రూపాయల్లో కొంత ఈ పిల్లలు పెద్ద ఇద్దరు పేరు మీద పెడితే రేపొద్దున వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారులే పిల్లలని అనుకుంటూ ఉండగా ప్రభావతి డోర్ తీసి అలా నిలబడిపోయింది. చూస్తే ఎదురుగా చిన్న కూతురు జాహ్నవి, చేతిలో ఒక 3 ఏళ్ల పాపనే, చంకలో 1 సంవత్సరం బాబుని పట్టుకొని నుంచుంది. ఎందుకు వచ్చావని కార్తీక్ లాగి దవడబెట్టి 2 తీస్తే కార్తీక్ కాళ్ళ మీద పడిపోయింది, అమ్మా నాన్నల కాళ్ళ మీద పడిపోయింది. పెద్ద గోళ నానా యాగి పంచాయతీ అయిపోయిన తర్వాత కూర్చొని పిల్లల్ని ప్రభావతి శంకర్రావు కాళ్ళ మీద పడేయించి కార్తీక్ కాళ్ళు పట్టుకొని, నువ్వు చెప్పింది నిజమే వదినా, నేనే అర్థం చేసుకోలేదు, ఆ అజాంగాడు నిజంగానే పెద్ద దొంగ రాసుకెళ్ళవాడు, ఎత్తుకెళ్ళిన బంగారం అంతా కరగ తినేశారు, వాడికి 4 అక్కలు 4 అన్నయ్యలు 3 చెల్లెళ్ళు 3 తమ్ముళ్ళు, వాడమ్మ బాబు చుట్టాలు పెద్ద ఖాందాన్లో తీసుకెళ్ళి పెట్టాడు నన్ను, ఫస్ట్లో నా నగలన్నీ కాజేసిందాక, వాళ్ళ ఫ్యామిలీ సెటిల్ చేసిందాక బాగానే ఉండి పిల్లల్ని కానీ కొట్టడం మొదలుపెట్టాడు, ఆ తర్వాత డబ్బులు డబ్బులు అని నన్ను టార్చర్ చేయటం మొదలుపెట్టాడు, నరకం చూపించడం మొదలుపెట్టారు, ఇంటి పని వంట పని వాడితో కాపురం చేసి నా వల్ల కాలేదు, దాంతోనే తెగదెంపులు చేసుకొని పిల్లల్ని తీసుకొని గొడవ పెట్టుకొని ఇక పూర్తిగా వాడితో సంబంధాలన్నీ తెంచేసుకొని విడాకులు ఇచ్చేసి ఇలా వచ్చేసాను అని చెప్పి అమ్మా నాన్నల కాళ్ళ మీద పడి ఏడ్చేపాటికి ముందు ఇంట్లో నుంచి బయటికి నడు అన్నాడు శంకర్రావు. అన్నాక, నాన్న నువ్వు నా షేర్ నాకు ఇవ్వలేదు, నేను ఇప్పుడు అవన్నీ అడగ
ఉండాలని కూడా రాలేదు. పసిబిడ్డల నాన్న, వీళ్ళ ముఖం చూడు నాన్న, పెద్దది ఇలాగే వచ్చిందే, పిల్లల్ని వదిలేసి దాని దారిని అది పోయిందే అంటే, నేను అలా పోను నాన్న, నా పిల్లలే ప్రాణం అనుకుంటూ బ్రతుకుతాను, నా పిల్లల్నే చూసుకుంటూ బ్రతుకుతాను, ఇంట్లోనే పడుంటాను మీ కాళ్ళ దగ్గర కుక్కలాగా, నా పిల్లలిద్దరి పేరు మీద చెరో 50 లక్షలు అయినాన్న, వాళ్ళని చదివించన్నయ్యా చాలు, అంతకన్నా ఏం అడగను వదినా మిమ్మల్ని అని అనేపాటికి వాళ్ళకి జాలేసిందే. ఒకప్పుడు బాగా బ్రతికిన మనుషులు ఈ రోజున ఇలా అవుతే రాతలనే, నిన్న అలా చేసుకోవద్దన్నామని కొట్టి తిట్టినా ఎవరికి తప్పినా వాళ్ళకి తప్పదు కదా. ఇలా ఒక 6 నెలల కాలం గడిచిపోయాక ఒక రోజున అంజలి పిల్లలందరినీ పెట్టుకొని ఆడిస్తూ ఉంటే కార్తీక్ అక్కడే కూర్చున్నాడు. కూర్చునేసరికి ఒకవైపున ప్రభావతే అప్పుడే ఆవిడ టాబ్లెట్లు వేసుకొని జ్యూస్ తాగుతుంది. శంకర్రావు ఆయన ఎందుకో కాస్త టెర్రస్ మీద వాక్ చేద్దామని పైకి వెళుతున్న వాడల్లా చిన్న కూతురు గదిలో నుంచే మూలుగుడి సౌండ్లాగా వినపడుతున్న ఏంటా అని వెళ్ళి సడన్గా డోర్ తీసే మనిషి షాక్ అయిపోయాడు. వాళ్ళ డ్రైవర్ కొడుకునే కౌగిలించుకొని ఇంకాసేపట్లో ఫిజికల్గా ఇంటిమేట్ అవ్వటానికి రెడీగా ఉంది జాహ్నవి. ఆ డ్రైవర్ గాడి కొడుకుని కొట్టి తుక్కు తుక్కు కింద బయటకు గెంటేసి కూతురు జుట్టు పట్టుకొని లాక్కొచ్చే తొక్కేశాడు కాలు కిందేసి ఆయన. ఆ తర్వాత ప్రభావతి కొట్టి కార్తీక్ పిచ్చకొట్టుడు కొట్టే అసలు ఇది ఇల్లా లేకపోతే బ్రోతల్ హౌసా నాన్న, అది చెప్పిన డ్రామా కబుర్లు నువ్వెలా నమ్మావు నాన్న, అది ఆగలేకే కదా నాన్న, ఒకడెమ్మటి వాడి కులమేంటి మతమేంటి స్థాయి ఏంటి హోదా ఏంటి అనేది కూడా చూసుకోకుండా వెళ్ళిందే, ఆ పిల్లల్ని చూసుకుంటా అది బతికేయటానికి అదేమైనా సీతామహాసాధ్యం అనుకున్నావా, లేదంటే గనక అరుంధతి మాత అనుకున్నా వా, ఏమనుకున్నావు నాన్న, పైగా పేర్లేమని పెట్టావమ్మా నువ్వు, పెద్ద కూతురు పునీత, అబ్బబ్బబ్బబ్బబ్బో రెండో కూతురు జాహ్నవి అంటే గంగాదేవేగా, పేర్లు మనుషులకు సూట్ అవ్వాలమ్మా, దేవుళ్ళ పేర్లు పెట్టే వాళ్ళనే చెడగొట్టి వాళ్ళకు అవమానాలు తేకూడదు, ఇది ఉంటదని నువ్వెలా అనుకున్నావు, ఈరోజు డ్రైవర్ కొడుకైనా ఓకే, రేపొద్దున సెక్యూరిటీ గార్డ్ అయినా ఓకే, ఎల్లుండి వీధిలోకి వెళ్ళే ఎవడైనా ఓకే, తీసుకొచ్చి మీ ఇద్దరే పంపిద్దామనుకుంటున్నారా గదుల్లోకి, ఏమనుకుంటున్నారు ంటే చిన్నోడా నీకు దండం పెడతామయ్యా, మరి ఏంటి నాన్న రేపొద్దున ఇలాంటి వాళ్ళు ఉన్న కొంపలో ఆల్రెడీ పెద్దది ఇద్దరిని వదిలేసి వెళ్ళిందే, నా పెళ్ళం వాళ్ళ భారం నెత్తి మీద వేసుకుంది, నాకొకడు పుట్టాడో ఇప్పుడు ఇది ఇద్దరిని వేసుకొచ్చిందే, ఇప్పుడు ఇదే ఏమని చెప్పి పెంచుతావు, కులం కాని వాడిని మీ అమ్మ చేసుకొని లేచిపోయిందమ్మా, మా మీద కేసు పెట్టానా, లేదంటే గనక నీ అమ్మ డ్రైవర్ గాడి కొడుకుతో కులకబోతుంటే నేను పట్టుకొని కొట్టానా, ఏం చెప్పి పెంచుతావు నాన్న విలువలో, ఈ డ్రామాలు ఈ నాటకాలన్నీ ముందు మీరు కూడా ఆపి దానికి ఎవడో ఒకడిని చూసి సంబంధం ఈ పిల్లలతో సహా యాక్సెప్ట్ చేసేవాడినే ఇచ్చి పంపించేసాయి నాన్న, మనశ్శాంతి ఉండట్లేదు, ఇంటికి వస్తే ప్రశాంతత లేదు, ఆ పిల్లల ఫ్యూచర్లేంటో అర్థం కావటం లేదు, నా పిల్లం ఎన్ని బరువులు ఎన్ని భారాలని మోసుద్దు నాన్న, ఒక్కటే కూతురు ఒక్కటే కూతురనే మా అత్తామామలకున్న మనస్ శాంతి నాకుందా నాన్న, నీకుందా అమ్మా, నీకుందా నాన్న, ఎందుకు ఈ దరిద్రాలన్నింటినీ కన్నారు మీరు, అసలు వెధవ దరిద్రం ఇప్పటికిప్పుడు నాకోటి అనిపిస్తుంది అంజు, వీళ్ళమ్మా బాబులు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళిపోతానంటే ఇచ్చేసి ప్రశాంతంగా వీళ్ళిద్దరిని కూడా వదిలేసి నేను తీసుకుని ఆబ్రాలో వెళ్ళిపోదాం అనిపిస్తుంది, అంత విరక్తిగా ఉంది నా మైండ్ అనేసాడు కార్తీక్. దాంతో శంకర్రావు వెంటనే ఒక సంబంధం చూశాడు, అతని పేరు వెంకట్, అమెరికాలో ఉంటాడు, ఇండియాలో ఉండటానికి కూతురు అర్హురాలు కాదని అర్థమయ్యి వాడికి ఆల్రెడీ పెళ్ళాం పోయి ఒక కొడుకున్నాడు, దీనికున్న ఇద్దరు పిల్లల్ని కూడా యాక్సెప్ట్ చేస్తానన్నాడయ్యా అతను అని చెప్పే, ఇక కూతురికి ఇచ్చేదేదో ఇచ్చి పంపించేసేయాలనే దాంతో ఆయన కొంత కట్నంగా కొంత బంగారంగా ఇచ్చేసి జాహ్నవి పెళ్లి జరిపించి ఆ వెంకట్తో అమెరికా పంపాడు. వెళ్ళిన 6 నెలలకి ఇండియా వస్తున్నానని, తిరిగి వస్తే మళ్ళెందుకు వస్తుంది తద్దినం అన్నాడు కార్తీక. అన్న తర్వాత వచ్చి ఇక్కడ ఒక 15 రోజులు ఉన్న తర్వాత ఆయన పిల్లల్ని కొడుతున్నాడు తిడుతున్నాడు, నేను తీసుకెళ్లి వీళ్ళని కొట్టించటం తిట్టించటం ఎందుకో ఆయన పిల్లల్ని యాక్సెప్ట్ చేయట్లేదు, ఈ డ్రామాలన్నీ కాదులే కానీ మీ ఇద్దరి ప్రైవసీకి ఇప్పుడు వీళ్ళు అడ్డు అయిపోయారు అంతేనా, అదేంటి అలా మాట్లాడతా, ఆటో డ్రైవరు ఆజాం గాడికి పుట్టిన పిల్లల్ని నా పిల్లలు అనుకోమంటావా ఏంటి అన్నాడు వెంకట. మరి అదే ఆజాం గాడితో కాపురం చేసి ఇద్దరు పిల్లల్ని కన్నదాన్ని ఎలా నువ్వు మరి గంగా పునీతురాలనుకొని కాపురం చేస్తున్నావా నువ్వు, మరి నీ కొడుకు సంగతి ఏం చేసావు, వాడిని కూడా మా అమ్మ నాన్నల దగ్గర మా అత్త మామల దగ్గరికి పంపించేస్తున్నాను, సో ఇప్పుడు వీళ్ళకి కోరికలు అనేవి బుసలు కొడుతున్నాయి నాన్న, పున్నమి నాగు సినిమాలో సాంగ్ చూసావా నువ్వు, ఇప్పుడు అలా వీళ్ళు పెనవేసుకుపోవడం
చేసుకోవటానికే వీడి మొదటి పెళ్ళాం కొడుకు దీని మొదటి మొగుడు పిల్లలు అడ్డైపోయారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు నాన్న? మరి దానికి నువ్వు డబ్బులు ఇచ్చి పంపుకున్నావుగా, నీ షేర్లో నుంచి ఆ వెనక్కి ఇచ్చేసేవే పిల్లల పేరు మీద వేస్తానంటే ఎందుకు ఇస్తానన్నయ్యా, ఎందుకు ఇస్తాను నాన్న? మన నా లైఫ్ సెక్యూరిటీ ఉండొద్దా? నా షేర్ నాకెటు ఇవ్వలేదు, పెళ్ళిలో పెట్టాల్సినవి పెట్టావో, ఇప్పుడు అక్క పిల్లల్ని పెంచేవాడివి, నా పిల్లల్ని పెంచకపోతే ఎలా కుదురుద్ది, వాళ్ళని కూడా మీరే పెంచండి అని జాహ్నవి మొగుడిని తీసుకుని నేను ఇండియా రానని చెప్పి మళ్ళీ నేను పిల్లల్ని కనబోతున్నాను అత్తంతో అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అంజలి అలా నిలబడిపోతే నా వైపు చూడొద్దు అంజు నువ్వు అనేసరికి, ప్లీజ్ కార్తీక్, నిన్ను పెళ్ళయ్యాక ఏమీ అడగలేదు, మరి చిన్న చిన్న పిల్లలు కదో అనేసరికి ఇల్లంతా పెద్దదాని పిల్లలు ఇద్దరు, దేని పిల్లలు ఇద్దరు, మనోడు ఒకడు. అసలు వీళ్ళు ఎందుకు కన్నారే? నేనే ఒకడిని కని ఆపుకుంటే కామంతో కన్నారా నాన్న వీళ్ళు? మనం పెంచుతామని కంటమేంటి నాన్న? పసిపిల్లల ముఖం చూసి కూడా ఎలా వదిలేసి వెళ్ళాలనిపించింది నాన్న వీళ్ళకి? ఏం మనుషులు నాన్న వీళ్ళు? వీళ్ళందరినీ మనం పెంచటం ఏంటి నాన్న? అనేపాటికి, చిన్నోడా నీ కాళ్ళు పట్టుకుంటామయ్యా, నువ్వు కాస్త ఊరుకోరా, ఇప్పుడుకే మాకు వచ్చే ప్రాణం పోయే ప్రాణం అన్నట్టుందయ్యా అనేసరికి, ప్లీజ్ కార్తీక్ అనే అంజలి కార్తీక్ని ఆపేసుకుంటూ వచ్చింది. పెళ్ళాన్ని ప్రేమించడం ఓ తప్పు, పెళ్ళాము పిల్లలందరినీ పిల్లల కోళ్ళ పెంచుతానని బాధ్యతలు తీసుకుంటే ఊరుకోవటం ఇంకో తప్పు అనేసిన తర్వాత ఇలా కొన్నాళ్ళు రోజులు గడిచిపోతూ పిల్లల్ని మెల్లమెల్లగా స్కూల్లో వేసేస్తే నలుగురు పిల్లలు అంజలి కొడుకుతో కలిసి ఐదుగురు కారులో స్కూల్కి వెళ్ళి వస్తున్నారు. ఏంటో బతుకు అనుకుని కార్తీక్ ఇక ఇల్లు కాస్త రెనోవేట్ చేద్దామా డాడీ, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, కాస్త వాళ్ళకు కూడా ఎవరి రూమ్ వాళ్ళకి అలవాటు చేస్తే పోద్దేమో అని కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అలా కార్తీక్ టీవీలో న్యూస్ ఏంటో అని అలా న్యూస్ పెట్టాడు. పెట్టేసరికి ఇక ప్రముఖ ఇండస్ట్రియలిస్టు శంకర్రావు గారే పెద్ద కొడుకు అరుణ్ వ్యాపారాల్లో నష్టాలు రావటం వల్ల చాలా చోట్ల అప్పులు చేసి ఆఖరికి మిగిలినటువంటి డబ్బులను కూడా షేర్స్లో ఇన్వెస్ట్ చేసి ఇక అప్పులు వాళ్ళకి ఉన్న ఆస్తి మొత్తం వాళ్ళు జప్తు చేయగా తనఖాలకి పోగా భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో వీధిలో నిలబడ్డారు. ఇప్పుడు మీరు చూస్తున్నవి లైవ్ విజువల్స్ అని వేసేపాటికే అలా కూర్చుండిపోయి కార్తీక్ చేతిలో ఉన్నటువంటి రిమోట్ జారిపోయి బెల్లు మోగింది. అంజలి వెళ్ళి డోర్ తీసేపాటికే అరుణ్ మృదులా ఏడుస్తూ వచ్చి శంకర్రావు ప్రభావతి కాళ్ళ మీద పడితే వెనక నుంచి కాంతం వచ్చింది. వచ్చి అలా నుంచున్న తరువాత మృదులా నన్ను క్షమించత్తయ్యా, మొత్తం వ్యాపారంలో నష్టం వచ్చిందంటే ఆ రోజు నీ పెళ్ళా ఉండే ఇంట్లో, నీ చిన్న కోళ్ళు ఉండే ఇంట్లో నేను ఉండనన్నావు కదే అనే ఆవిడ కడుపు మండిపోయి ఆ పక్కనే ఒక స్టిక్ ఉంటే తీసుకొని కుమ్మేసింది పెద్ద కోడల్ని. ఆ తర్వాత శంకర్రావు కొడుకు దవడలు 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 వాయించి, నువ్వు అసమర్థుడివి, చిన్నోళ్ళలాగా సమర్థుడివి కాదురా, పనికి మాలిన సన్నాసి, నీకు వ్యాపారాలు వద్దని నేను చెప్పానా, ఎందుకు పెట్టా, నన్ను మూసుకోమన్నావుగా, ఈ రోజున ఎందుకు వచ్చా? అదేంటన్నయ్య, కొడతావు నా కూతుర్నే అల్లుణ్ణే, అవునా అనే చెల్లెల్ని ముడివిడిపోయిందా కొట్టి తీసుకెళ్ళవే, అలాగైతే తీసుకెళ్ళి ఉంచుకో నీ దగ్గరే, నా కొడుకులు ఎందుకు ఊరుకుంటారు, నేను తీసుకెళ్ళి ఉంచుకుంటే నీ కొడుకు నీ కోళ్ళు నీ మనవడో నీ మనవరాలు చూసుకుంటావో సావు కొట్టుకుంటావో నాకెందుకనే నైస్గా అక్కడి నుంచి తెగదెంపులు చేసుకున్నట్టు డ్రామా ఆడి జారుకుంది కాంతం. కూర్చుండిపోయారు ప్రభావతి, శంకర్రావు. శంకర్రావు స్నేహితులు వచ్చి కూర్చుంటే, కొద్దిగైనా సిగ్గుందా నానా నీకు? వాడికి సిగ్గు లేదు, వాడి పెళ్ళానికి లేదు, ఇప్పుడు ఎవరో ఒకళ్ళే ఉంటారు నానా ఇంట్లో, వాడైనా ఉండాలి, నేనైనా ఉండాలి, వాడుంటే నేనుండను, నేనున్నా వాడుంటానికి సిద్ధపడ్డా, నేనుండను నానా, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఆలోచించి డిసిషన్ తీసుకో అనేసరికి, మిగతా వాళ్ళు కూడా నీ పెద్ద కోడలు మంచిది కాదు శంకర్, నువ్వు ఒకవేళ ఇంట్లో ఉంచుకున్నామ్మా ప్రభావతి, రేపొద్దున చిన్నోడు బాగుపడ్డాడు, వాడు మొత్తం ఫ్యాక్టరీ అంతా తీసుకొని లోన్లన్నీ క్లియర్ చేసుకుంది, కష్టపడింది వాడు, తర్వాత కొత్త బిజినెస్ పెట్టింది, కష్టపడుతుంది వాడు, ఒకవైపున ఇంట్లో పెద్ద కూతురు పిల్లలిద్దరినీ, రెండో కూతురు పిల్లలిద్దరినీ తన కొడుకుని పెంచుకొస్తూ మీ ఇద్దరికి రోగాలు రొష్లు వస్తే చూస్తుంది చిన్న కోడలు. ఇదంతా కాదని ఇప్పుడు వీడిని పెట్టుకున్నా నీ పెద్ద కోడలకు అత్యాశ పెరిగిపోద్ది, నీ పెద్ద కొడుకు పెళ్ళాం మాట వినటం సహజం, ఈ రోజు అవసరంలో వచ్చాడే తప్ప ఇన్ని రోజుల్లో వాడు ఏ రోజు మీ మొహాలు చూడలేదు,
కూడా చిన్నోడే చూశాడు మిమ్మల్ని. చెప్పుకుంటే సిగ్గుచేటు కానరే, కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు మీ ఇద్దరే, ఇప్పటికే దిగుళ్లలో కూరుకుపోయారు. చిన్నోడు అన్నట్టుగా, అంకుల్ మీకు విషయం తెలుసా, ఈ పిల్లలు టీనేజర్కి వచ్చేపాటికి మా ముసలిది ముసలోడు ఉండరు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా రేపు పొద్దున నాదే. ఇంకో విషయం తెలుసా అంకుల్ మీకు, ఈవిడ గారు ఈ రోజున అవసరం ఉందని ఈయన గారిని తీసుకొచ్చింది. నా పెళ్ళం సీమంతం చేయబోతున్నాం అన్నప్పుడు ఈవిడ మొహం కూడా చూపించలా, పెద్దదాని మొగుడు పోయినప్పుడు రాలా, ఇంట్లో ఇష్యూలు జరుగుతున్నప్పుడు రాలా, చిన్నదాని పెళ్ళి అన్నప్పుడు రాలా, నా కొడుకు అన్న అకేషన్లు జరుగుతున్నప్పుడు రాలా, వీళ్ళిద్దరు షష్టి పూర్తి అన్నప్పుడు రాలా, ఈరోజు మాత్రం మొగుడిని తీసుకొని వచ్చింది అంకుల్. అంటే నిజమే లేరా నువ్వు అనేది కూడా అనే పెద్దోడిని ఏదో ఒక ఏర్పాటు చేసి పంపించేసే శంకర్, నీతో ఉంచుకోవటం కరెక్ట్ కాదు అనేసరికి ఆయనకి ఆవిడకి కూడా ఆలోచించి అదే కరెక్ట్ అని, వీళ్ళని ఇంట్లో ఉంచకూడదని రేపొద్దున ఎంతకైనా తగిన వాళ్లే పెద్ద కొడుకు పెద్ద కోళ్ళు అనిపించి ఇక మొత్తానికి పెద్ద కొడుకు ఒక ఇల్లు కొనిచ్చి సిటీ అవుట్కట్స్లో మీ దినం ఇక్కడ చేసుకోండి అని శంకర్రావుకి తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటే అక్కడ కాస్త పెద్ద పోస్టులో పెద్ద కొడుకును పెట్టించి డిగ్రీ చదివిన పెద్ద కోళ్ళకి ఏ ఉద్యోగాలు రావు కాబట్టి హోమ్ మేకర్గానే నీ బొంద పెట్టుకోమని చెప్పిన తర్వాత పిల్లల్ని ఇక మాకు పిల్లల్ని పెంచేంత స్తోమత లేదు, వాళ్ళని మేము పెంచలేము అని చెప్పి ఆ పిల్లలిద్దరినీ కూడా ప్రభావతి శంకర్రావు వెళుతుంటే కారెక్కిచ్చి తోలేశారు పెద్ద కొడుకు పెద్ద కోళ్ళు. ఆ తర్వాత ఇంటికి వచ్చి పిల్లల్ని వెనకమాలు దాస్తే, నానా ఇప్పుడు నువ్వు రేపొద్దున పెట్టే షేర్తోనే పెద్దోడి పిల్లలకి స్కూల్ ఫీజులు అన్నీ అయిపోతాయి అనుకుంటున్నావా, ఏం చేద్దాం అనుకుంటున్నావు అనేలోపు పక్క నుంచి పిల్ల ఫ్రాకు ఇటు పక్క నుంచి బుడ్డోడి నిక్కరు కనపడుతుంటే ఏంటి నానా దాస్తున్నారు అనేసరికి పిల్లల్ని బయటికి తీశారు. అబ్బబ్బా అనంత పద్మనాభ స్వామి నిధి దాసినట్టు ఏం తెచ్చారు నానా, వీళ్ళమ్మ నాన్నలు బతికే ఉన్నారుగా నానా, పోలేదుగా వీళ్ళని తీసుకొచ్చి వచ్చావేంటి, వాళ్ళ గాలి పెంపకంలో వీళ్ళు కూడా వాళ్ళలాగే తయారవుతారని తెచ్చాను నాన్న అనే పాటికి, నాన్న అసలు ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అనేసరికి అంజలి చేతులు పట్టుకొని కార్తీక్ కాళ్ళే పట్టుకొని నీకు దండం పెడతాం చిన్నోడా, ఇంట్లో ఉన్న ఐదుగురు పిల్లలతో పాటు వీళ్ళిద్దరిని కూడా అంజలి పెంచితేనే పద్ధతిగా పెరుగుతారు అనే అంజలి వాళ్ళ అమ్మా నాన్న వస్తే, బావగారు మీరు చేసుకున్న పుణ్యం నేను చేసుకోలేదండి, చెల్లెమ్మ నువ్వు పెంచిన లాంటి పెంపకం ఈ పనికి మాలింది, నేను మా పిల్లల్ని పెంచలేకపోయాం, కార్తీక్ గాడు వాడికై వాడు పెరిగే వాడేమంటా మీ అమ్మాయి నా కాలేజీ దగ్గర చూసి తీసుకొచ్చాడో, కానీ ఆ బంగారు తల్లి వచ్చిన దగ్గర నుంచి మా భారాలు మోస్తానే ఉంది, దీనికి రోగం వస్తే చూసుకొని ఆపరేషన్లు అయితే చూసుకొని, నాకు రోగాలు వస్తే ఆపరేషన్లు అయితే చూసుకొని, దానికి పుట్టిన మనవణ్ణి చూసుకుంటూ ఒకవైపున నా పెద్ద కూతురు వదిలేసిన ఇద్దరిని, నా రెండో కూతురు వదిలేసిన ఇద్దరిని, ఇప్పుడు వేళ్ళొక ఇద్దరినే, ఇక మొగుడు వాడు సరాసరి కార్తీక్ గాడి గురించి చెప్పక్కర్లా, మళ్ళీ ఆఫీస్ విషయాల్లో అమ్మ ఇన్వాల్వ్ అయ్యి సలహాలు ఇవ్వాలి, వాడిని నెగ్లెక్ట్ చేయకూడదు, దూరం పెట్టకూడదు, ఒకటి అంటారా ఆ అమ్మాయి కాబట్టి నెట్టుకొస్తుంది, మీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేను, అయ్యా నా పేరు మీద షేర్ ఉంది కదా, ఆ షేరు పిల్లలకి తలా 1 కోటి రూపాయలు రాస్తాను, ఆ 1 కోటి రూపాయలు నీకే అప్పచెప్తాను, నువ్వెందులో ఇన్వెస్ట్ చేస్తావు, ఇన్వెస్ట్ చేసే పెద్దదాని పిల్లలకి 2 కోట్లు, రెండో దాని పిల్లలకి 2 కోట్లు, పెద్దోడి పిల్లలకి 2 కోట్లు ఇస్తాను నాన్న, ఇక మిగతా 4 కోట్ల రూపాయలు మాకున్నాళ్ళు ఎక్స్పెన్సెస్కి మందులకి, ముద్ద నువ్వే పెడుతున్నావు, బట్టలు నువ్వే ఇస్తున్నావు, నీ ఇంట్లోనే షెల్టర్ ఇస్తున్నావు కాబట్టే ఆ కాస్త చేసి పెట్టిరా, కన్నందుకు నిన్నేం అడగలేదయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటావనేసరికి చిచ్చి చివరికి ఇలాంటి గతి పట్టేసింది ఏంటని కార్తీక్ అంటే అంజలి చేతులు పట్టుకుంటే, మామగారు అత్తగారు కూడా బాధపడకు నాన్న అని చెప్పిన తర్వాత, అయితే మీరు కూడా వచ్చి ఇక్కడే ఉండండి, అమ్మమ్మ తాతయ్యని నానమ్మ తాతయ్యని తీసుకొచ్చి అత్తయ్య మావయ్య మీరు కూడా మా ఇంట్లోనే ఉండండి అన్న తర్వాత, ఇంతమందిని మేనేజ్ చేయటం నా పెళ్ళం వల్ల కాదు, ఇవాళ రేపో పోయేటట్టున్నారు వీళ్ళిద్దరు, వీళ్ళిద్దరు వల్ల కాదు కానీ మీరు రండి అనేసాడు కార్తీక్. తప్పేదేముంది ఇక మొత్తం ఆస్తి వాళ్ళ తదనంతరం అంజలికి అని రాసేసి వాళ్ళు కూడా ఇక్కడే వచ్చి ఉంటూ, అంతమంది పిల్లల్ని నిజంగానే అమ్మాయి మేనేజ్ చేయలేదు కాబట్టి ఆ పిల్లల్ని తలా ఒకళ్ళు తీసుకొని కూర్చోబెట్టి మంచి బుద్ధులు నేర్పిస్తూ చదివిస్తూ ఆ పిల్లల బాధ్యతలన్నీ చూసుకుంటూ దగ్గరుండి స్కూల్లో దింపుకోవటం, భోజనాలు పంపుకోవటం, తీసుకురావటం, బామ్మ తాతయ్యలు కథలు చెప్పటం, ఇంత దాంట్లో
కార్తీక్ తన లైఫ్ స్పాయిల్ చేసుకోకుండా అంజలిని తీసుకొని ట్రిప్పులకు వెళ్ళి రావటం, బిజినెస్ ట్రిప్పులు, అంజలిని తీసుకొని ఆఫీస్కి వెళ్ళి రావటం, ఒక ఆఫీస్ పెళ్ళాన్ని చూసుకుంటే ఒక ఆఫీస్ తను చూసుకోవటం, బిజినెస్ డెవలప్ చేసుకోవటం, ఈలోపు పిల్లల స్కూళ్ళకి వెళ్ళి రావటం, మధ్య మధ్యలో అమ్మా నాన్న రెస్పాన్సిబిలిటీ తనే తీసుకోవటం, మధ్య మధ్యలో అరుణ్ మృదుల ఇక్కడికి వచ్చి బాబాయ్తో పిన్నితో మంచిగా ఉండండి, రేపు బాబాయ్ బిజినెస్లో బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు తీసుకున్నాడు, పిన్ని తీసుకుంది కాబట్టి రేపు మీకు ఎంతో కొంత షేర్ పెడతారు, అర్థమైందా? వాళ్లతో మీరు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని ఆడపడుచు పిల్లల మీద చెప్పటం, అమెరికా నుంచి ఫోన్ చేసి మరీ తన పిల్లలకే అత్తయ్యతో మావయ్యతో బాగుండండి మీకు ఎంతో కొంత పెడతారని జాహ్నవి ఒకవైపున చెప్పటం, ఈ మధ్య కాలంలో పునీత కూడా ఫోన్ చేసి తన పిల్లలకి మాట్లాడి చెప్పటం, ఇవన్నీ విని పిచ్చెక్కిపోతుంది కార్తీక్కే. దాంతో ముందు వాళ్ళందరి ఫోన్లో ఇక నుంచి ఎత్తటం మానే డాడీ నువ్వు అని చెబితే అలాగే నాన్న అని వాళ్ళమ్మ నాన్నకి స్ట్రెంత్లు వేయించి ఆపరేషన్లు చేయించి నట్లు స్క్రూలు ప్లేట్లు పెట్టేయటం అయిపోయాక ఒకళ్ళకొకళ్ళు సాయంగా ఉంటూ ఇల్లంతా కూడా అత్తగారు మామగారు చూసుకుంటుంటే బామ్మ తాతయ్య నానమ్మ తాతయ్య ఇక ప్రభావతి శంకర్రావు పిల్లల్ని మిగతా వ్యవహారాలు చూసుకుంటూ మధ్య మధ్యలో మామగారు తండ్రి కలిసి ఆఫీస్కు వచ్చి వెళుతూ తను భార్య ఆఫీసును చూసుకుంటూ చివరికి నా బతుకుని ఇలా తీర్చావా దేవుడా ఏంటికి చిన్న కొడుకునైనందుకు అని ఇల్లంతా రెనోవేట్ చేయించి ఎవరి రూములు వాళ్ళకి చేయించి పిల్లల్ని మాత్రం చాలా క్రమశిక్షణతో స్ట్రిక్ట్గా కంట్రోల్లో పెంచమని అంజలికి ఇంట్లో వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇచ్చుకొచ్చాడు కార్తీక్. ఇలా కన్నవాళ్ళెవరికీ అక్కర్లేని పిల్లలందరి భారం బాధ్యత ఇంటి కోడలైనందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అంజలి మీద పడిపోయి ఆ ఇంటి చిన్న కోడలుగా అత్తమామలకి అమ్మాయింది, మొగుడికి ప్రేయస్ అయింది, బిజినెస్లో సలహాలు ఇచ్చే మంత్రి అయింది, అమ్మా నాన్నలకి కూతురుగా తాత బామ్మలకి మనవరాలుగా అంతమంది పిల్లలకి కనని తల్లిగా తన కొడుక్కి కన్న తల్లిగా బాధ్యతలన్నింటినీ నిర్వర్తిస్తూ నిజం చెప్పాలంటే ఆ ఇంట్లో అందరికన్నా ఎక్కువగా ఎవరికైనా ఏదైనా ఒక విలువ ఒక గౌరవం నిజంగా ఏదైనా ఒక మర్యాద సంస్కారం అనేది ఉంది అంటే ఆ ఒకే ఒక్క వ్యక్తి అంజలి. అలాంటి కోడళ్ళు నిజంగా కోటికి ఒకళ్ళు ఉండటం కూడా చాలా అరుదు. ఈ రోజుల్లో ఎవరికి వాళ్లే యమునా తీరే అని ఎవరి సంసారాలు వాళ్లే. అలాంటిది ఆడపడుచుల పిల్లల్ని తోడుకోడళ్ల పిల్లల్ని మన పిల్లలు అనుకొని వాళ్ళ బాధ్యతలు తీసుకోవటం పైపెచ్చిన భర్తకి చెప్పి అత్తామామ పెట్టే ఆ 1 కోటి రూపాయలు షేర్ రేపొద్దున వాళ్ళకి ఎందులో అయితే మ్యూచువల్స్లో ఇన్వెస్ట్ చేస్తే అది పెరుగుద్దో అందులో వేయించి ఇక తమకి లాభాలు వచ్చినప్పుడల్లా పిల్లలకి తలా ఒక ఇంతింత అమౌంట్ అని మ్యూచువల్స్లో ఇన్వెస్ట్ చేయిస్తూ ఒక్కొక్కళ్ళకి మామగారు వేసిన 1 కోటి రూపాయలకి తోడు తన భర్తతో 9-9 కోట్లు వేయించి 10-10 కోట్లు మ్యూచువల్లో పెట్టించి ఉంచింది. రేపు వాళ్ళకి ఒక 25 ఏళ్ల వయసు వచ్చేపాటికి వాళ్ళ అమ్మలు నాన్నలు ఎటు కొందరికి లేరు, కొందరికి ఉన్నా లేనట్టే. రేపొద్దున 1 రూపాయి అయినా వాళ్ళకి అక్కరకు వస్తుంది. రేపొద్దున మన కొడుకు వాళ్ళందరి పుణ్యాన్ని మోసుకొని పుణ్యాత్ముడవుతాడు, రేపొద్దున వాడికి మంచి బుద్ధి వస్తుంది, దేవుడి పుణ్యమంతా మనోడికి ధారపోస్తాడనే దాంతోనేలే నేను కూడా ఊరుకుందే. రేపొద్దున మనవాడు వాళ్ళని ఏమీ అనకుండా ఉండాలంటే వాళ్ళకంటూ ఒక ఫినాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి కదూ, అందుకే వేయించాను ఇలాగా, మనకు పుట్టినోళ్ళు అలా తయారవ్వర్లే ఊరుకో నువ్వు అనేశాడు కార్తీక్. మరీ ఇంత మంచితనం పనికిరాదే, పెళ్ళాం కావాలనుకున్నానే కానీ మరీ దేవతలాంటి ఇంత మంచి పెళ్ళాం వచ్చుద్దని అనుకోలేదురా అని చాలాసార్లు బాధపడి ఉంటావు కదూ ఈ పరిస్థితులన్నిటికీ కూడాను అన్న తర్వాత, లేదు నీలా అర్థం చేసుకునే భర్త ఉంటే, నీలా ప్రేమించే భర్త ఉంటే ఏ అమ్మాయైనా నరకంలోకైనా నిజం చెప్పాలంటే నడి సముద్రంలోకైనా నిప్పుల కొలిమిలోకైనా నడుచుకుంటూ వెళ్ళిపోద్దే. నువ్వున్నావు చూసావా, ఏమంటా నీ పేరు కార్తీక్ అని పెట్టారో, ప్రపంచంతో నువ్వు ఎలా ఉంటావనేది నాకు అనవసరం కార్తీక్, కానీ నా మీద నీ ప్రేమ రోజు రోజుకి మన పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజు దాకా పెరుగుతూ వచ్చిందే తప్ప ఏ రోజు ఆ ప్రేమ తగ్గింది లేదు, ఇంతకన్నా ఒక ఆడదానికి నిజమైన సౌభాగ్యం ఏముంది అనేసింది అంజలి. ఇలా వాళ్ళ నవ్వుల మధ్య ఈ కథ కంచికి చేరుకుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి ఆమ్ని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో తప్పకుండా మేము
ముందుకొస్తాను. ఇలాంటి మంచి మంచి కథలెన్నో మీరు ఇంకా వినాలనుకుంటే మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ రూపంలో నేను కథ అప్లోడ్ చేయగానే ఆ స్టోరీ మీ వరకు చేరటానికి అది హెల్ప్ అవుతుంది. మరో మంచి కథతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్.